రాష్ట్రంలో సంక్షేమ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు జాతీయ స్థాయిలో ర్యాంకులు వస్తున్నాయని మంత్రి కె తారక రామారావు అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్లో సకల వసతులతో పునరుద్ధరించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయిలో స్కూల్ బిల్డింగ్ను నిర్మించడంతో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. 3 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ పాఠశాలలో 1000 మంది విద్యార్థులకు సరిపడేలా 33 గదులను నిర్మించామని, డైనింగ్ హాల్, వాలీబాల్, ఫుట్బాల్ కోర్టులు, సీసీ కెమెరాలు, అత్యాధునికమైన గ్రంథాలయం, మోడర్న్ టాయిలెట్స్, సురక్షిత త్రాగునీరు, కంప్యూటర్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేయగా పిల్లల కోసం ఎంత చేసినా తక్కువేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్మన్ జిందాం కళ తదితరులు పాల్గొన్నారు. నమస్తే.